బతుకమ్మ అంటే ముఖ్యమంత్రికి ఎందుకో భయం వేస్తుంది, బతుకమ్మ పాటలంటే రేవంత్ రెడ్డికి వణుకు పుడుతుంది. బతుకమ్మ పాటల్ని నిషేధించాలనుకున్నాడు, అందుకని అంతటి కూడా రాష్ట్రమంతటి కూడా పట్టణాలు గ్రామాలను తేడా లేకుండా ఎక్కడ సౌండ్ సిస్టమ్స్ పెట్టుందని, ఒకవైపు పోలీసులకు ఒకవైపు మున్సిపల్ అధికారులకు గ్రామాలలో ఇతర అధికారులకు వార్నింగ్లు ఇస్తూ మరి ఆయన నుండి ముఖ్యమంత్రి ఆఫీసే ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ ఎక్కడ కూడా ఒక ఉత్సాహభరితమైన వాతావరణంలో పండుగ జరగకుండా చూసే ప్రయత్నం చేశారు. నిన్న మనం సూర్యాపేటలో కూడా చూసినాం, మీ అందరి సాక్ష్యం, మహిళలు ఏ రకంగా ఇబ్బంది పడ్డరో, ఏ రకంగా బాధపడ్డరో, ఎందుకు భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి,